నేను మీ మౌని. మనోదిశ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నేను మరొక కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను. అలానే నాతో పాటు రేవతి మేడం కూడా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మౌని. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామమ్మా, బాగున్నాం. ఓకే మేడం. మేడం, మీరు మూడు స్కూళ్ళకి ప్రిన్సిపల్ అంట కదా, ఇంకా మీకు మూడు స్కూళ్ళు ఉన్నాయంట, ఇంకొక బిఎడ్ కాలేజ్ కూడా ఉందంట కదా మేడం, అది కాక మీరు ప్రిన్సిపల్ అంట, నాకైతే భయం అవుతుంది మేడం మీతో మాట్లాడడానికి. మా స్కూల్లో నేను ఊరికే లొల్లి వేస్తే మా ప్రిన్సిపల్ కొడుతుండే తిడుతుండే, మా ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుండే మేడం, నాకు అందుకే ప్రిన్సిపల్ అంటే భయం. ఇప్పుడు ప్రిన్సిపల్ అట్లా లేరమ్మా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, కొట్టరు తిట్టరు, అన్ని ప్రేమతో చెప్తారు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే మేడం. అయితే మేడం, మేము గీత మేడంతో పోయినసారి పోయిన వారము పరీక్షలు అంటే పండుగ అని వీడియో తీసినాం, చూసిరా మేడం? చూసానమ్మా, చాలా బాగుంది. అవును, మస్తుగా ఉంది కదా. అందులో గీత మేడం పిల్లలకి ఎలా చదువుకోవాలి, ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, అసలు ఇదేంటి పండుగని పరీక్షలని కూడా ఒకటేలాగా ఎంత చక్కగా చెప్పారు. అసలు ఏం కంగారు పడద్దు, హాయిగా పరీక్షల్ని పండుగ లాగా చూసి మంచిగా చక్కగా చదువుకొని రాయండి అని ఎంత బాగా చెప్పారు అసలు. అలానే నాకు మేడం చెప్పారు, మౌని మౌని రేవతి మేడం ఉన్నారు ఇట్లా తన దగ్గరకు వెళ్ళు. నేను పిల్లలకు చెప్పినా కదా, మేడం తల్లిదండ్రులకు కూడా మస్తుగా చెప్తారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ముఖ్యంగా ఎలా ఉండాలి, వాళ్ళ పాత్ర ఏంటి, ఇంకా వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు, ఇంకా వాళ్ళకి ఏమన్నా మస్తుగా సలహాలు ఇస్తారు మౌని, నువ్వు వెళ్ళి రేవతి మేడంతో మాట్లాడు అని అన్నారు మేడం. అయితే ఈరోజు మాకు చెప్తారా మేడం, తల్లిదండ్రులకు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఏం చేయొద్దు ఏం చేయాలో ఇవన్నీ మాకు చెప్తారా? చెప్తాను మేడం, చెప్తానమ్మా. సో ఇది చెప్పే ముందు ఒక నిమిషం, అసలు ఈ విద్య అంటే ఏంటి అనేది, విద్య గురించి ఒక నిమిషం మాట్లాడతాను. ఎడ్యుకేషన్, విద్య, ఈ విద్య అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే, యాక్చువల్గా విద్య అంటే మనం జీవితాన్ని ఎంత అందంగా ఎంత ఆనందంగా జీవించాలో నేర్చుకోవడమే విద్య. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉన్న అధునాతన సమాజానికి అంటే ప్రస్తుత సమాజానికి మనము అందించే విద్యకి బ్యాలెన్స్ లేకుండా పోయింది. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లల లోపల అన్రెస్ట్, అన్ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఫెటిగ్ అవుతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా ఏం జరుగుతుందంటే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆటంకాలుగా ఏర్పడుతున్నాయి. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి అంటే పరిపూర్ణ ఎదుగుదల ఉండాలి. సో పరిపూర్ణంగా ఎదగకుండా ఇవన్నీ ఆటంకాలుగా ఏర్పడుతున్నాయి. మరి ఈ ఆటంకాలన్నింటినీ తీసేసుకోవాలంటే మనం ఇప్పుడు ఇచ్చే విద్య సరిపోదు. పరిపూర్ణంగా ఒక విద్యార్థి ఎదగాలంటే మనం పరిపూర్ణమైనటువంటి విద్యని ఇవ్వాలి. కానీ మనం ఎలాంటి విద్యని ఇస్తున్నాం ఇప్పుడు? ఓన్లీ సంపాదన కోసమే కావలసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి ఇస్తున్నాం, అంతే కదమ్మా? కానీ అలా కాకుండా ఒక ఎలాంటి ఒక విత్తనంలో మహావృక్షం అయ్యేటంత శక్తి ఉంటుంది కదా, ఒక విత్తనంలో, ఒక విత్తనం నుండి మహావృక్షం అవుతుంది అది. అలాగే ఒక విద్యార్థిలో శక్తి సామర్థ్యాలు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఒక విద్యార్థి ఒక మహావృక్షంగా ఎదగాలంటే మనం వాడి లోపల ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ గ్రహించి వాటికి అనుగుణంగా ఎప్పుడైతే మనం విద్యను ఇవ్వగలుగుతామో అప్పుడే ఒక పరిపూర్ణ మానవుడుగా ఆ విద్యార్థి ఎదగగలం. ఎప్పుడైతే ఆ విద్యార్థి పరిపూర్ణ మానవుడిగా ఎదిగితే, అంటారు కదా టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్ అని, వాళ్ళు ఎప్పుడైతే ఈ విద్య స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు సొసైటీలోకి అడుగు పెడతారో అప్పుడు సమాజానికి కూడా ఎంతో వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. సో జస్ట్ ఒక 2 మినిట్స్ విద్య గురించి చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, మేడం చెప్పినట్టుగా ఎగ్జామ్స్ అంటే భయం కాదు పండగ అని చెప్పారు మేడం. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో పేరెంట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్, 50-50% ఇద్దరికి కూడా. సో ఏం చేస్తూ ఉంటారంటే, పేరెంట్స్ సాధారణంగా జడ్జిమెంట్ చేస్తుంటారు, కంపేర్ చేస్తుంటారు పిల్లల్ని, చూడు వాడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, వాడు ఇలా చదువుతున్నాడు, వీడు ఇలా చదువుతున్నాడు అని. అది అలా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే చూడండి, మామిడి చెట్టుని మనం రాగి చెట్టుతో కంపేర్ చేస్తాము, మామిడి చెట్టు మామిడి చెట్టే, రాగి చెట్టు రాగి చెట్టే. అలాగే విద్యార్థులందరూ కూడా యూనిక్గా ఉంటారు, ఎవరి స్కిల్స్ ఎవరి టాలెంట్స్ వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి.
కాబట్టి మనం కంపేర్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, అంటే డీమోటివేట్ చేయకూడదు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అంటే పిల్లలు ఆ స్ట్రెస్తో, యాంగ్జైటీతో, ఆ స్ట్రెయిన్తో ఉంటారు. ఎందుకంటే సంవత్సరం అంతా చదివింది, ఆ 2 గంటల్లో వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. కాబట్టి ఆ దాంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎప్పుడైతే డీమోటివేట్ చేస్తామో వాళ్ళ లోపల ఉన్న స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంటారు. సో అది అలా కూడా చేయకూడదు. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, ఇంకొకటి మెయిన్ పేరెంట్స్ చేసేది ఏంటంటే రిజల్ట్ ప్రెషర్ ఇస్తుంటారు. రిజల్ట్ ఎలా వస్తుందో, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావో లేదో, నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో లేవు, వాడి కంటే ఎక్కువ మార్క్స్ వస్తాయా, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, ఇలాంటి రిజల్ట్ ప్రెషర్ ఇస్తుంటారు. సో రిజల్ట్ ప్రెషర్ ఇవ్వకూడదు, భయం అనేది ఇవ్వకూడదు. ఆ భయం బదులు వాళ్ళకి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నేర్పించాల. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే, చూడనా ఎగ్జామ్ ఉంది కదా, బాగా పర్ఫామ్ చేయాలి అనే ఒక మాట. ఎగ్జామ్ చూడండి, ఈ రెండు వాటిల్లోనే భయపెట్టకుండా, వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, నీకు తక్కువ మార్క్స్ వస్తే బాగా చదువు అనేది ఎలా ఉంటుంది, రేపు ఎగ్జామ్ ఉంది నాన్న నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేయాలి, లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అనేది ఎలా ఉంటుంది చూడండి. భయం అనేది మనం ఎప్పుడైతే వాళ్ళ లోపల పెడతామో అది ఇప్పుడు టెంపరీ కాకుండా లైఫ్ లాంగ్ దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు పిల్లలు. అంటే ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఆ భయం అనే ఒక ఎమోషన్ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటారు. సో ఏం చేస్తే, అందుకని ఏం చేయాలంటే మనము రిజల్ట్ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ రిజల్ట్ ప్రెషర్ మనం ఏం చేయాలంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ విషయం. ఫుడ్ విషయం వచ్చేసరికి మనం ఫ్రెష్ అండ్ డెలిషియస్ ఫుడ్ ఇవ్వాలా, ఎక్కువ లైట్ ఫుడ్ ఇవ్వాలా, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలా, మనం ఫ్రూట్స్ ఇవ్వాలా, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలా. నెక్స్ట్ ఇంకో ఇక్కడ ఒక ఏం జరుగుతుందంటే, 2 టైప్స్ ఉన్నారు, బిలో 10 ఇయర్స్, అబౌ 10 ఇయర్స్. బిలో 10 ఇయర్స్ పిల్లలకు వచ్చేసరికి పేరెంట్స్ వాళ్ళతో పాటు ఇంక్లూడ్ అవ్వాలి, వాళ్ళతో పాటు వాళ్ళు కూర్చోబెట్టి చదివించాలి బిలో 10 ఇయర్స్ వాళ్ళకి. సో చూడండి, ఇది రివిజన్ ఉంది, మనం ఇది కంప్లీట్ చేసుకుందాం, ఈ బిట్ కంప్లీట్ చేసుకుందాం, ఇది కంప్లీట్, అలా వాళ్ళతో ఉండి వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి అది చదివిస్తున్నారు. ఎప్పుడైతే రివిజన్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, రేపు నేను ఎగ్జామ్ బాగా చేయగలను అని. వేరస్ అబౌ 10 ఇయర్స్ వచ్చేసరికి మనం అలా చదివించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ పక్కన ఉండాలి. వాళ్ళ పక్కన ఉండి చూడనా ఇది కంప్లీట్ చేసావా, ఇది కంప్లీట్ చేసావా, ఇది కంప్లీట్ చేయి అని వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలి. ఏదో మనం వాళ్ళ పక్కన కూర్చొని మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని మన పని మనం టీవీ చేసుకుంటూ వాళ్ళని చదువుకోకు అంటే కూడా అది మళ్ళీ వాళ్ళు డీవియేట్ అయిపోతారు, అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బిలో 10 ఇయర్స్, అబౌ 10 ఇయర్స్ ఈ పాయింట్ ఒకటి మనం చాలా బాగా ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, అంతమంది గొడవలు ఉండకూడదు, మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ప్రిన్సిపల్గా నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఎగ్జామ్ టైంలో, ఎగ్జామ్ అవ్వగానే పిల్లల్ని తీసుకెళ్తారు ఏదో ఫంక్షన్ అని, ఏదో ట్రావెల్ చేస్తారు, ఏదో ఫంక్షన్ అని ఫంక్షన్కి వెళ్తారు, నైట్ ఏదో 12 అవుతుంది, ఇంటికి వస్తారు, పడుకుంటారు, మార్నింగ్ లేవగానే మళ్ళీ స్కూల్లో దించేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ హియర్, పేరెంటే కదా. సో ఎగ్జామ్ టైంలో నేను అనేది ఏంటంటే ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఈ ఫంక్షన్స్ కానీ ట్రావెలింగ్స్ కానీ, ఎందుకంటే దానికంటే ఇంపార్టెన్స్ ఏం లేదు కదా. అంతేకాకుండా ఇంకా ఏం చేయాలంటే పిల్లలతో టైం టు టైం మాట్లాడుతూ ఉండాలి. వై? బికాస్ టు అబ్జర్వ్ దేర్ ఎమోషన్స్, అంటే వీళ్ళు ఏమన్నా స్ట్రెస్కి గురవుతున్నారా, వీళ్ళు ఏం నమ్మవుతున్నారు అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఇవన్నీ ఐడియాస్ వచ్చేస్తాయి. సో దట్ మనం దానికి కౌన్సిలింగ్ చేయడానికి వీలవుతుంది అన్నట్టు. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పిల్లలు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జామ్ అంటే ఇప్పుడు మేడం అన్నారు కదా పండగ, అంటే పండగ లాగానే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పండగ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతేనే అది ఒక పండగ అవుతుంది కదా. అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరు కలిసి చేస్తేనే అదొక పండగ లాగా ఉంటుంది. సో ఎగ్జామ్ని కూడా అలా పండగలాగా చేస్తూ ఉండాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ దట్ రేప్ ఎగ్జామ్ అనేసరికి పేరెంట్స్ ఇప్పుడు హడావిడిగా పోర్షన్ చెక్ చేస్తారు పిల్లలు, ఓ ఈ నోట్స్ లేవు, ఆ నోట్స్ లేవు, వాళ్ళని కొట్టడము, హ్యాండ్ హ్యాండిల్ చేయడము, అప్పుడు ఫోన్ చేయడము, తెచ్చియడము, ఒక ఓవర్ నైట్ చదివించడము, ఇయర్ అంతా పోర్షన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్? కాదు. ఎందుకంటే పిల్లలు పిల్లలే, పిల్లల వెంట మనం అన్నింటికీ మన కోఆపరేషన్ ఉండాలి. సో కొన్ని రోజుల ముందే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి, నోట్స్ ఉన్నాయా లేదా, లేదంటే వేరే పిల్లల దగ్గర వచ్చి తీసి అన్ని రెడీ చేసి పెట్టుకొని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి ఇవన్నీ చేస్తూ
వెళ్ళాల. ఇంకొకటి పిల్లలకు ఎక్కువ లేట్ నైట్ కూడా మేల్కొని చదువుతూ ఉంటారు, మార్నింగ్ లేచి మళ్ళీ ఎగ్జామ్ కరెక్ట్గా పర్ఫామ్ చేయరు. అది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ లేట్ నైట్ కాకుండా, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ పేరెంట్స్ హ్యాస్ టు బి రిమెంబర్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, జనరల్గా పేరెంట్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే, పేరెంట్స్ పిల్లల్ని బాగా ప్రేమించాలి, అందరు ప్రేమిస్తారు, బాగా ప్రేమించాలి, ప్రేమించడంతో పాటు ప్రేమతో మాట్లాడాలి. ఎందుకంటే గీత మేడం చెప్పిన ఒక ఒక సెంటెన్స్ నేను ఎప్పుడు మర్చిపోను, వాల్యూస్ ఆర్ కాట్ నాట్ బై టాట్. వాల్యూస్ అనేవి మనము టీచ్ చేయము, అవి పిల్లలు మనల్ని నుండి క్యాచ్ చేసుకుంటారనే మాట నేను ఇప్పుడు విన్నాను. సో కాబట్టి ఏంటంటే, మనము ఎలా చేస్తే మనల్ని చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు పిల్లలు, అంతే కదా. కాబట్టి మనం ఎప్పుడు ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో ఉండాలా, వాళ్ళకి అటెన్షన్ పే చేయాలా, వాళ్ళకి టైప్ ఇవ్వాలా. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము, కంపారిజన్ కానీ జడ్జ్మెంట్ కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. ప్రైజ్ దేమ్, చిన్న చిన్న వాటికి వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. ఇవన్నీ కూడా డోంట్ డూస్కి వస్తాయి. డోంట్స్కి వచ్చేసరికి అవాయిడ్ టూ మచ్ ప్యాంపరింగ్. కొంతమంది పేరెంట్స్ చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. ఒక మొక్క ఉంది, ఎన్ని నీళ్ళు పోయాలి అన్ని నీళ్ళు పోయాలి, కంటిన్యూస్గా నీళ్ళు పోస్తుంటే ఆ మొక్క వృక్షంగా మారుతుందా? మారదు. సో అది మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో ట్రై టు అవాయిడ్ అది. సో ఇలా కొన్ని విషయాలు. ఇంకొకటి ఏంటంటే, ఒక సజెషన్, మెయిన్ ఇంపార్టెంట్ సజెషన్ ఐ వాంట్ గివ్ యు. స్టార్టింగ్ లో నేను చెప్పాను పరిపూర్ణ ఎదుగుదల అని చెప్పాను. పరిపూర్ణ ఎదుగుదల అనేది అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఏంటి? హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ తో పాటు మనము ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్, సోషల్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ ఎడ్యుకేషన్, ఓకే, సో మెంటల్ ఎడ్యుకేషన్, ఫైవ్ ఎడ్యుకేషన్స్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ఎ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. ఈ ఫైవ్ ఎడ్యుకేషన్స్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ ఐదు ఎడ్యుకేషన్స్ మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడే ఒక పరిపూర్ణ మానవుడిగా ఎదుగుతాడు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ చేసేది పిల్లలు చేసే తప్పులను పదే పదే రిపీట్ చేస్తుంటారు. నువ్వు స్లో నానా, నువ్వు లేజీ, నువ్వు ఈ సబ్జెక్ట్లో చాలా వీక్ ఉన్నావు, ఇలాంటివన్నీ అఫర్మేషన్స్ ఇస్తుంటారు. అఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇట్స్ పవర్, ఇట్స్ ఎనర్జీ. అంటే ఆ వర్డ్కి ఎనర్జీ అనేది ఉంటుంది. సో రిపీటెడ్గా నువ్వు స్లో, నువ్వు అది చేయవు, నువ్వు అక్కడ పెట్టేసేయి, నువ్వు దాన్ని ఊరికే పడేస్తూ ఉంటావు, ఇవి మనం రిపీటెడ్గా అంటుంటారు పేరెంట్స్. అలా అనకూడదు. ఎప్పుడైతే రిపీటెడ్గా మనం అఫర్మేషన్స్ ఇస్తుంటామో అవి రియల్ అవుతుంటాయి, నిజం అవుతుంటాయి. ఎందుకంటే ఆ అఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్, ఇట్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమవుతుంది మనం రిపీటెడ్గా చెప్పేసరికి? అది మేనిఫెస్టో అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా అంటే వాళ్ళకు ఒక అది లేబుల్ లాగా మిగిలిపోతుంది, కాబట్టి అలా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్ ఏం చేస్తుంటారు పేరెంట్స్, చూడనా నువ్వు ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకో, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, రివార్డ్స్ ఇస్తుంటారు, రివార్డ్స్. సో అది ఏం చేస్తామంటే, అది ఇంకా వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతుంది. ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్ అనేది వస్తుంటుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. అది నేను ఈ పని చేస్తే నాకు ఏమొస్తుందో, నేను ఈ పని చేస్తే ఏమిస్తారు నా పేరెంట్స్, మా టాయ్ ఇస్తారా? అది కాదు. మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినిపించండి, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి, ముందే చెప్పకండి ఇవ్వండి. సో ముందే చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి, మోస్ట్లీ నేచర్లో ఉంచే ప్రయత్నం చేయండి పిల్లలు, ప్రకృతిలో, ప్రకృతిలో చెట్లతో స్పెండ్ చేయించు, యానిమల్స్తో స్పెండ్ చేయించు. యానిమల్స్ అంటే మన సిబ్లింగ్స్. ఈ నేచర్లో ట్రీస్, యానిమల్స్, మనము విత్రియా సిబ్లింగ్స్ అనేది అవగాహన వాళ్ళకి రావాలి. చెట్లను పెంచడం, ఇంట్లో చిన్న చిన్న చెట్లను పెంచడం, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. మనీ మేనేజ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జనరల్ ఇష్యూస్కి వచ్చేసరికి మనీ మేనేజ్మెంట్ కూడా తెలియాలి పిల్లలు. మనీ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఎలా తెలియాలి అంటే, డైలీ వాళ్ళు ఏదో ఎక్స్పెండిచర్ చేస్తారు కదా పేరెంట్స్, వచ్చిన తర్వాత పేపర్ పెన్ తీసుకొచ్చి ఉన్నానా, 10 రూపీస్ దీనికైంది, 100 రూపీస్ దీనికైంది, మీరు పెట్టిన ఖర్చుని వాళ్ళతో రాయించారు. సో ఆ మనీ మేనేజ్మెంట్ అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇవన్నీ మోస్ట్లీ పేరెంట్స్ కొంచెం మిస్ అవుతూ ఉంటారు. కంపాషన్ అనేది డెవలప్ చేయాలి, యానిమల్స్తో కంపాషన్ అనేది వస్తుంది. ఒకటి,
తర్వాత నాన్ వైలెన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్, వైలెంట్ గా ఉండకుండా నాన్ వైలెంట్ గా ఉండేది అలవాటు చేయాలి. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడిటేషన్ తో ఇవన్నీ వస్తాయి. సో డైలీ ఖచ్చితంగా మెడిటేషన్ చేయించాలి పిల్లలకి, సో దట్ మెడిటేషన్ తో వాళ్ళకి మంచి మెమొరీ, మంచి కాన్సన్ట్రేషన్ పవర్, సో అన్ని కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ హెల్త్ వెల్త్ అన్ని కూడా డెవలప్. డైలీ మనం 3 times 4 తీసుకుంటున్నాం, సో అలా అలవాటు చేసుకోవాలి డైలీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి. సో ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందంటే మేడం చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అసలు మీరు చెప్తుంటే నేనే ఇలా ఇంటూచున్నా ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ షో మాత్రం, ఇప్పుడు మీరు ఇచ్చిన ఎపిసోడ్ మాత్రం అందరి తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా మేడం. చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఇంత బిజీగా ఉండి కూడా మా కోసం వచ్చి ఈ మనోదిశలో ఒక ఎపిసోడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. విన్నారు కదా, అందరు తల్లిదండ్రులకి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మేడం ఏది చేయొచ్చో ఏది చేయొద్దో అని దాంతో పాటు ఎన్నో చక్కటి సలహాలు ఇచ్చారు. అందరూ వింటారని అనుకుంటున్నాను, అందరూ ఉపయోగించుకుంటారని కూడా అనుకుంటున్నాను. నమస్తే, నేను మీ మౌని. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఆగండి, మనందరి కోసం, మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనోజాగృతి సంస్థ అందిస్తున్న ఈ అరుదైన కార్యక్రమం మనోదిశ. మానసిక ఆరోగ్య అవగాహన కోసం మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు అచ్చ తెలుగులో వినోదభరితంగా విజ్ఞానవంతంగా అందిస్తున్నారు. మరి మీకేమైనా మానసిక సమస్యలు ఉంటే క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ ప్రశ్నను మాకు పంపించండి. వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నకు సమాధానం మేము అందిస్తాం. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విజ్ఞానం దాచిపెడితే పాచిపోతుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి.